ఈరోజు నేను మీకు బినోమా ట్రేడింగ్ ప్లాట్ఫామ్ యాప్ గురించి చెప్పడానికి వచ్చాను. ఈ యాప్ మనకి యాపిల్ ఆండ్రాయిడ్ మొబైల్ ప్లే స్టోర్స్లో అవైలబుల్గా ఉంది. ఇక్కడ మీరు యాపిల్ గూగుల్ గోల్డ్ అంతేకాకుండా యూరో యుఎస్డి కరెన్సీపై కూడా ట్రేడ్ చేసి 90% వరకు ప్రాఫిట్ పొందొచ్చు. ఇలా ట్రేడ్ చేసిన అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనేది మనం ప్రెడక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను 700 రూపీస్తో ట్రేడ్ చేస్తున్నాను, అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అని. జస్ట్ వెయిట్. ఎస్, అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయింది. ఇలా ఇంక్రీజ్ అయిన అమౌంట్ని మీరు బ్యాంక్ అకౌంట్ ఆర్ పేటిఎం త్రూ 24 అవర్స్లో విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మినిమం 350 రూపీస్ డిపాజిట్ చేయాలి. నా ప్రోమో కోడ్ని కనుక మీరు యూజ్ చేసినట్టయితే మీ అమౌంట్ డబల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 400 డిపాజిట్ చేశారనుకోండి, మీ అమౌంట్ 800 రూపీస్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ప్రకారం మీరు బినోమా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇమీడియట్గా మీ అకౌంట్లోకి 65,000 రూపీస్ వచ్చేస్తాయి. దీనివల్ల మీరు ట్రేడ్ని ప్రాక్టీస్ చేయొచ్చు, అలాగే న్యూ స్ట్రాటజీస్ని కూడా నేర్చుకోవచ్చు. ట్రేడ్ వైజ్లీ యువర్ క్యాపిటల్ మైట్ బి అట్ రిస్క్. సో ఫ్రెండ్స్, గో డౌన్లోడ్ బినోమా, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఐఎమ్ ఎ బినోమిస్ట్, ఆర్ యూ? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిద్ధిష్ణు. సో అందరూ ఎలా ఉన్నారు? అండ్ మా వీడియోస్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, మీ అందరికీ బాగా నచ్చుతున్నాయని చెప్తున్నారు. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మా సాయశక్తులు మేము ట్రై చేస్తున్నాం. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అని అంటే, మేము తీసుకున్న ఇల్లు గృహప్రవేశంది. సో దానికి సంబంధించిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాం. సో ఇల్లు తీసుకోవడం అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా 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 పెద్ద అచీవ్మెంట్. మేము ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి తీసుకున్న ఇల్లు ఇది. ఇదంతా ఒక కళ అన్నమాట మాకు. ఎప్పటికైనా మనం కష్టపడుతున్నాం, బట్ ఏంటి, ఒక అచీవ్మెంట్ ఉండాలి, ఒక ఇల్లు తీసుకోవాలి, బాధ్యతలు ఇవన్నీ ఏంటంటే, చిన్న వయసులో ఉన్నా మేము కష్టపడుతున్నాం కాబట్టి. సో గృహప్రవేశం ముందు చూసుకుంటే ఒక ఇల్లు, ఒక ఫ్లాట్ తీసుకోవాలి, బట్ ఎక్కడ ఈ ఏరియాలో తీసుకోవాలి ఇవన్నీ మేము చూస్తూ అలా అలా చూస్తూ. అయాన్ష్ వచ్చిన తర్వాత అది ఒక రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. సో అంటే మాకు అనిపించింది అయాన్ష్కి గిఫ్ట్ లాగా ఇవ్వాలి, వాడి ఫస్ట్ బర్త్డే మేము తీసుకున్న మా సొంత ఇంట్లో జరగాలి అనేది ఒక ఎయిమ్గా పెట్టుకున్నాం ఇద్దరం. అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా అయాన్ష్ తన ఫస్ట్ బర్త్డే వీడియో చూసినప్పుడు ఇది ఎక్కడ చేశారు అనేది అడగకూడదు. సో తన సొంత ఇంట్లో జరగాలి అనే ఒక గట్టి దృఢమైన సంకల్పం పెట్టుకుని ఇద్దరం హైదరాబాద్ మొత్తం వెతికి ఈ ఇల్లు సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ ఈ ఇంటికి చూడడానికి వచ్చినప్పుడు నేను, సిద్ధు అండ్ అత్తయ్య మేమందరం కలిసి వచ్చాము. సో అత్తయ్య అయితే చూసిన వెంటనే ఫస్ట్ వాస్తు పరంగా ఇది చాలా బాగుంది అండ్ చాలా స్పేషియస్గా ఉంది అని చెప్పారు. అండ్ అయాన్షి ఇంటికి వచ్చిన తర్వాత ఓ చాలా కేకలు కేకలు వేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో వీ డిసైడెడ్ ఈ ఇల్లు తీసుకోవాలి అని. చాలా స్ట్రగుల్ అయింది బికాజ్ లాక్డౌన్ టైంలో ఇల్లు తీసుకోవడం అనేది. అండ్ తర్వాత ఫైనల్లీ ఇల్లు తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మంచి ముహూర్తాలు లేవు. సో కొంచెం మన అనుకున్న తక్కువ మందిలో కొంచెం ఫ్యామిలీ మెంబర్స్, దగ్గరున్న ఫ్యామిలీ మెంబర్స్ని పిలుచుకుని చిన్నగా గృహప్రవేశం అనేది చేసుకున్నాము. అప్పటికి ఇంకా మేము ఏ వర్క్స్ అవి స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ ఒక ప్లెయిన్ ఫ్లాట్లోనే మంచి ముహూర్తం చూసుకుని గృహప్రవేశం చేసాము. సో ఈ గృహప్రవేశానికి మెయిన్గా మా క్రేజీ కపుల్స్ని మేము ఇన్వైట్ చేసాం బికాజ్ మా పెళ్ళి తర్వాత, పెళ్ళి టైంలో వాళ్ళు లేరు, బట్ పెళ్ళి అయిన తర్వాత నా ప్రెగ్నెన్సీ స్టేజ్ అప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడు మాకు తోడుగా ఉన్నారు. బట్ పిలిచిన వెంటనే అనుకోకుండా పాపం మేఘ్నాక, ఇంద్రనీల్ బావా ఎర్లీ మార్నింగ్ 3 o'clock మాకంటే ముందు రెడీ అయ్యి వచ్చారు. అండ్ ఈ ఇల్లు తీసుకోవడానికి కొంచెం మేజర్ రీజన్స్లో వాళ్ళిద్దరు కూడా ఒకటి అన్నమాట. వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది. యా, thank you.
అక్క వీళ్ళందరూ వచ్చారు. అండ్ మా అక్క వాళ్ళు మా రిలేటివ్స్ దగ్గర రిలేటివ్స్తో కోవిడ్ టైం కాబట్టి కొంచెం చిన్నగానే మేము గృహప్రవేశం చేసుకున్నాం. అండ్ ఫస్ట్ టైం గృహప్రవేశం అంటే ఫస్ట్ అడుగు పెట్టి లోపల వస్తాం కదా, మొత్తం గుమ్మడికాయ ఇదంతా తీసిన తర్వాత లోపలికి వచ్చిన వెంటనే మా ఇద్దరు రియాక్షన్ మీరు వీడియోలో చూడండి. అంటే మేము అనుకున్నది ఒక అచీవ్మెంట్ లాగా తీసుకుని మేము చేసాము అనేది ఆస్కార్ అవార్డ్ వచ్చినంత ఫీల్ మా ఇద్దరి కళ్ళల్లో మీకు అది బాగా అనిపిస్తుంది. అదొకటి బాగా అబ్జర్వ్ చేయండి. అండ్ నీకు గుర్తుందా సత్యనారాయణ వ్రతం చేసుకున్నప్పుడు ఫస్ట్ కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వచ్చింది, కొబ్బరికాయ వచ్చింది. అండ్ బ్యాక్ టు బ్యాక్ మొత్తం 4 కొబ్బరికాయలు కొట్టినప్పుడు కూడా 4 ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. సో అదే ఒక శుభ సూచకం లాగా మాకు అనిపించింది. సో ఇంట్లోకి వచ్చిన తర్వాత కొత్త ఇల్లు అంతా బాగుంది. సో అందరూ మామూలుగా ఫ్లాట్ అన్న వెంటనే ఎవరు కూడా మనల్ని ఎలో చేయరు. ఏంటంటే ఒక ఇటుకలు పొయ్యి పెట్టి దాని మీద పాలు పొంగించడం అది. బట్ మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఇంట్లో గృహప్రవేశం అంటేనే ఇటుకలు అది కట్టెలు పోయి దాని మీద పాలు పొంగిస్తే చాలా మంచిది అని ఇంట్లో అత్తయ్య వాళ్ళు అండ్ లలిత పిండి వీళ్ళందరూ కూడా ఊరు నుంచి వచ్చిన తర్వాత నీట్గా అలాగా ఇంట్లో అంటే బ్రహ్మస్థానం అంటారు కదా అక్కడ పొయ్యి పెట్టి ఇత్తడి గిన్నెలో పాలు అవి పెట్టారనమాట. పాలు పొంగించడం జరిగింది. దాంట్లో ఫస్ట్ మా ఆడపడుచు మావదని గారు చెప్పు పర్లేదు నువ్వు చెప్పు. యాక్చువల్లీ అదే ఆయనకి ఏదో గుర్తొచ్చిందా నిన్న ఇద్దరిలో కళలాగా చెప్పండి 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 చెప్పండి. ఇది ఉంటది కదా ఏంటి అది ఆగు మన పాయసం చేయడానికి పాలు పొంగించేటప్పుడు ఫస్ట్ అక్క ఏంటంటే మీకు వీడియోలో ఎక్కువ కనిపిస్తుంది హోమం. హోమం జరిగినప్పుడు అసలు ఎంత పొగ అంటే మొత్తం ఇల్లంతా పొగ పొగ పట్టింది అనమాట. అంటే నవధాన్యాలు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో అవి హోమంలో కావాల్సిన పుల్లలు అవన్నీ కూడా ఒరిజినల్ తీసుకొచ్చి అదంతా ఇల్లంతా పట్టింది. వచ్చినప్పుడు అందరూ వచ్చినప్పుడు కూడా మొత్తం కళ్ళంతా మండుతూ. సో మీరు అది అంతా వీడియోలో చూడొచ్చు. చూస్తున్నారు ఆల్రెడీ వీడియోలో. ఇప్పుడు నువ్వు చెప్పు నాకు గుర్తొచ్చిందిగా చెప్పేసా. మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలోనే ఇంట్లో పాలు పొంగించాలి అని చెప్పి పంతులు గారు చెప్పారు. అదేవిధంగా మేము ఎర్లీ మార్నింగ్ 3:00 నుంచి అంటే ముందు రోజు నుంచి కూడా ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్నాము. 3:00 నుంచి ఇంట్లో గృహప్రవేశం సందడి ఆ హడావిడి అంతా చాలా మెస్మరైజింగ్గా అనిపించింది. అంటే చిన్న ఏజ్లోనే మా లైఫ్లో అలాంటి ఒక మెమరీ ఉంటుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ గృహప్రవేశం చాలా బాగా జరిగింది. మా వదిన గారు అన్నయ్య మేము ఇద్దరం కలిసి అంటే ఈ 2 కపుల్స్ కలిసి కూడా మేము సత్యనారాయణ వ్రతం అనేది చేసుకున్నాం. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత కొత్త ఇంట్లో గృహప్రవేశం జరిగిన ఇంట్లో మణిదీప వర్ణన 9 చదివితే చాలా మంచిదంట. సో మా అమ్మ మావయ్యలు వీళ్ళందరూ కలిసి 9 మణిదీప వర్ణన కూడా చేశారు. సో మాకు చాలా ప్లెజెంట్గా అనిపించింది ఇవన్నీ. అండ్ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి మేము పిలుచుకున్న అంటే కోవిడ్ సిచ్యువేషన్లో కొంచెం మనం సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకుని పిలిచిన కొద్ది మందిలో మధ్యాహ్నం లంచ్కి వచ్చారు. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇలాంటి ఇల్లుని అయాష్కి తన ఫస్ట్ బర్త్డేకి పేరెంట్స్గా మేమిద్దరం గిఫ్ట్ చేస్తామని అనుకోలేదు. అండ్ సిద్ధు మావయ్య గారు ఎప్పుడు తన ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి చెప్తున్నారు నువ్వు కష్టపడి ఇల్లు తీసుకోవాలి అదే నా కళ అని. సో మావయ్య గారు కళ నెరవేర్చినందుకు సిద్ధుకి అండ్ అయాన్స్కి ఫస్ట్ బర్త్డే ఇచ్చినందుకు ఫస్ట్ బర్త్డే గిఫ్ట్గా ఇచ్చినందుకు సిద్ధుకి థ్యాంక్ యూ. అలాగనే లేదు, మేము ఇద్దరం కష్టపడతాము. సో ఇద్దరం కష్టపడి అంటే ఇల్లు అంటే సడన్గా ఏదైనా సరే కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో కష్టపడి మీ ఇద్దరం దీన్ని ఆలోచించి తీసుకున్నాం. సో సపోర్ట్ చేసినందుకు విష్ణు కూడా థ్యాంక్స్. అండ్ వీఆర్ టుగెదర్ కదా, సో ఏమైనా చేయగలం అన్నమాట.
సో మా పెద్దవాళ్ళ అందరి ఆశీర్వాదాలు కూడా ఫలించాయి. మేము లైఫ్లో ఒక స్టెప్ ఫార్వర్డ్ ఎదగాలి అని ప్రతి ఒక్కరి దీవెనలు కూడా ఫలించి మాకంటూ మా ఒక సొంతిల్లు కావాలనే కల నెరవేరింది. అండ్ పెద్దవాళ్ళకి ఏముంటుంది చెప్పండి, ఎప్పుడైనా సరే మన పిల్లలు ఒక స్టెప్ ఎదుగుతున్నారు అని అంటే వాళ్ళకి అంతకు మించిన ఆనందం ఇంకొకటి ఉండదు. మనం ఏమీ కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు, వాళ్ళ కళ్ళ ముందు మనం ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఒక అంటే మన లైఫ్లో కొంచెం ఎదుగుదలగా ఉంటే వాళ్ళకి అదే 10 కోట్లు. సో అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్తో అండ్ మీ అందరి ప్రేమాభిమానాలతో ఆదరాభిమానాలతో మేమిద్దరం ఇప్పుడు ఇలాంటి పొజిషన్లో ఉన్నాము. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ వీ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ఎవ్రీ వన్ మాకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నందుకు, లవ్ చూపిస్తున్నందుకు. సో దిస్ ఈజ్ అవర్ వ్లాగ్ హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ది. సో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సిదిష్ణు ఛానల్, లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఎవరీవన్, బై బై, స్టే హెల్దీ అండ్ స్టే సేఫ్.